హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అనకాపల్లి జయరామరాజుపేటలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గౌరీ పరమేశ్వరుని ప్రతిష్ఠించారండి. అందులో భాగంగా ఈరోజు ఆ గౌరీ పరమేశ్వరుని ముందు కోలాటం వేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియోలో పెడుతున్నాను, వీడియో చూడండి. జయరామరాజుపేటలో గౌరీ పరమేశ్వరులు ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ప్రతిష్ఠించినప్పటి నుంచి కూడా ఇంకా రోజు కూడా నిత్య కళ్యాణ పచ్చతోరణం లాగా చక్కగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అలాగే అమ్మవారి దగ్గర లలిత పారాయణం చేయడం ఉంటారనమాట. సో మేము పార్టిసిపేట్ చేసినందుకు గాను మా అందరికీ కూడాను గౌరీ పరమేశ్వరుల చిత్రపటాన్ని, అలాగే సాక్షాత్తు శ్రీపురంలో వెలిసిన పసుపు కుంకుమలు అవి కూడా మాకు ఇచ్చారనమాట. శ్రీపురంలో మనకి పసుపు కుంకుమలు ఉంటాయి కదండి, డబ్బాలో పెట్టి అమ్ముతాయి కదా, అవన్నీ కూడా ప్రసాదం కింద మాకు సాంబారులు పెట్టించారండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. కానీ చాలా ఆనందం వేసింది ఏంటంటే వాళ్ళు మమ్మల్ని ఎంతో బాగా ఆహ్వానించారు, అలాగే వాళ్ళు చేసిన మర్యాదకు కూడా చాలా ఆనందం అనిపించింది. సో బాగా జరిగింది. మా పక్కన అయినా సరే మమ్మల్ని ఎంతో అభిమానంగా చూశారు, మా కోరడం కూడా చాలా బాగా వేశామని ఎంతో మెచ్చుకున్నారు. మాకు అందరికీ కూడా చాలా ఆనందం వేసింది. సో భుజభుజి కనపోయే సాంగ్స్, ఇలా మన ప్రాపర్టీ సాంగ్స్ అన్నీ కూడా వేశాము. సో చూసాయండి వీడియో, వీటిని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
హారతిస్తూ మంగళం పాడటం చాలా ఆనందం అనిపించిందండి. చాలా చక్కగా కార్యక్రమం జరిగింది. సో ఫ్రెండ్స్ చూసారు కదండి వీడియో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.